విజయనగరం జిల్లాలో స్పందనకు వచ్చే పిటిషనర్ల పట్ల జవాబుదారీగా వ్యవహరించి సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 152 పిటిషన్లు స్వీకరించారు. పిటిషనర్లకు సౌకర్యవంతంగా ఉండేలా సీటింగ్ తదితర ఏర్పాట్లు చేశారు. పిటిషనర్ల బాధలు సమస్యలను జిల్లా ఎస్పీ సమగ్రంగా విన్నారు. పిటిషనర్ల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఇలా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రతి పిటిషనర్ తో ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడారు. స్పందన కార్యక్రమానికి అందరూ రావాల్సిన అవసరం లేదని, స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా స్పందన ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. ప్రజలు ఎవరైనా సరే తమ బాధలను ధైర్యంగా చెప్పవచ్చని, వాటికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. స్పందన కార్యక్రమం భాగంగా ఈ రోజు అనంతపురం డిపిఓలో నేను అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఇద్దరు ఈ యొక్క స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం మాదిరిగా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఇక్కడ వస్తున్న పెటిషన్స్కి ఒక ప్రాపర్ ఫాలోఅప్ అనేది ఉంటుంది. ఒకరు కంప్లైంట్ ఇస్తే దానికి ఒక నంబర్, సీరియల్ నంబర్ జనరేట్ చేస్తాము. తర్వాత దానికి ఒక టైం లిమిట్ కూడా ఇస్తాము, ఎన్ని రోజులు ఈ సమస్యకి పరిష్కారం దొరకాలని. సో ఒక ప్రాపర్ ఫాలోఅప్ ద్వారా ఈ యొక్క స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి పెటిషన్ కూడా న్యాయం జరిగే విధంగా చూసుకుంటున్నాము. ఈ వరకు 90 పెటిషన్స్ నేను మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఇద్దరు స్వయంగా చూడడం జరిగింది. సో ప్రజలకి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఏ సమస్యలు ఉన్నా డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్కి రావచ్చు, లేదా స్పందన కార్యక్రమాల్లో మీ సమస్యలను డైరెక్ట్గా ఎస్ఐలు కానీ సిఐ కానీ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న డిఎస్పీలు కానీ కలిసి మీ విజ్ఞప్తి అందజేస్తే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం దొరికే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏం ఆదేశాలు వచ్చినాయో ఆదేశాలు ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్స్లో పరిధిలో ఎస్ఐలు సిఐలు సబ్ డివిజన్ పరిధిలో డిఎస్పీలు అందరికీ మీటింగ్ పెట్టి, గణేష్ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు యువత అందరితో మీటింగ్ పెట్టి ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆదేశాలు ఏమన్నా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. క్లియర్గా ఉన్నాయి, ఎందుకంటే కోవిడ్ 19 రెస్ట్రిక్షన్స్ ఇంకా ఉంది కాబట్టి. జిల్లాలో రోజువారీగా 40-50 కేసులు ఇంకా నమోదవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ అదేవిధంగా సెంటిమెంటల్గా గణేష నిమజ్జనం కూడా మనం ఆచరించాలి. ఒకవైపు ఈ కోవిడ్ మహమ్మారి ఇంకా కేసులు రోజు రోజుకి నమోదవుతూనే ఉన్నాయి. అదేవిధంగా ధార్మికంగా కూడా మనము ఎక్కడ కూడా ధార్మిక మనోభావకి దెబ్బ తినకుండా గణేష్ నిమజ్జనము, గణేష్ చవితి సెలబ్రేషన్స్ మరియు కోవిడ్ నిబంధనలు అన్నీ పాటిస్తూ సమన్వయంగా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పబ్లిక్ ప్లేస్లో అలో లేదు, క్లియర్గా ఉంది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్. సో పబ్లిక్ ప్లేస్లో నిమజ్జన గణేష్ ఐడల్ పెట్టడానికి లేదని క్లియర్గా చెప్పడం జరిగింది.